ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆ శివ గారి మీద అంటే బీబీ నాన్ స్టాప్కి వెళ్ళక ముందు ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉండేది, వెళ్ళాక మేమిద్దరం కనెక్ట్ అయ్యాం. వెళ్ళక ముందు ఉన్న నెగటివ్ ఇంప్రెషన్ ఏంటి? అది తను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పర్సనల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు నేను వార్తగోడ లోపల జోకులు వేస్తూ మాట్లాడేవాడిని, బిందుకు కూడా చెప్పాను, బిందు డూ యు నో అసలు ఎవరో తెలుసా యాంకర్ శివ ఎలాంటి ఇంట్రడ్యూస్ చేస్తాడో తెలుసా అని. ఎవరో ఎవరితోనో ఫేస్బుక్లో చాట్ చేసుకుంటే హూ ఆర్ యూ, నువ్వు నీకెందుకు, ఎవరో ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నీకెందుకు, అది తీసుకొచ్చి నువ్వు నిజంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే పర్సనల్ లెవెల్ హెల్ప్ చేయి. నీ వ్యూస్ కోసము ఒక లైఫ్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళ లైఫ్ని అందరినీ జడ్జ్ చేసి నువ్వు వాళ్ళని స్ట్రైట్గా అడుగుతుంటే వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి పర్సనల్, అది వెరీ పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నావు. అందుకే నాకు నచ్చలేదు ఆ ఇంప్రెషన్. అండ్ దానికి నువ్వు యాంకర్ అని పేరు పెట్టుకున్నావు, అందుకే స్టేజ్ మీద కూడా బజ్లో కూడా చెప్పినాడు యాంకర్ శివ నాకు ఇష్టం ఉండదు సార్, బిగ్ బాస్ శివ నాకు నచ్చిండు అని చెప్పేసి. సో యాంకర్ శివ నాకు నచ్చడు నిజంగానే. బయటకు వచ్చినాక దాని తర్వాత యాంకర్ శివ కూడా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఇనీషియల్గా ఇట్లా ఇట్లా షోస్ చేసినాను, దాని తర్వాత నేను చాలామందికి హెల్ప్ చేశాను, నేను చాలామందికి చెక్స్ ఇచ్చాను, క్యాష్ ఇచ్చాను, కొంతమందికి వెళ్ళి హెల్ప్ చేశాను, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ నేను ఇచ్చాను, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను చైతు, ఇంత హెల్ప్ చేశాను అనేసరికి నాకు ఆ సైడ్ ఆఫ్ శివ కూడా నచ్చిండు. నేను చూడలేదు అవి, ఏవో రెండు మూడు చూసి నేను జడ్జ్ చేశాను. ఇప్పుడు అందరూ కూడా అంతే కదా, ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ చేసి సెవెంత్ నెగిటివ్ చేస్తున్నాను పాజిటివ్, బిందువుని లేపుతున్నాను మోస్తున్నాను అని చెప్పేసి మీరు అనుకున్నారు ఒకటి చూసి. సో యూ గాట్ దట్ ఇంప్రెషన్. అలా నాకు శివ మీద ఒక రెండు వీడియోస్ చూసి నాకు శివ మీద ఆ ఇంప్రెషన్ వచ్చింది. ఓకే, అందరూ మీలాగా ఎంటర్టైన్ చేయలేరు కదండి. మా ఇద్దరులాగా అయితే ఎంటర్టైన్ చేయలేరు నిజంగానే అలంకేత. మేము ఇద్దరము ఆల్వేస్ నవ్వుతూ ఉండేవాళ్ళము. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే స్మగ్లర్స్ కింద అయితే ఇఫ్ యు సీ దొల్లేసినాం, తాగిన స్మగ్లర్స్ లెక్క కింద. ఐ ఫీల్ యా బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత వేరే శివని చూస్తున్నాను బయట, ఏంటి శివ ఇలా ఉండేది, వేరేలాగా ఏమైనా పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా అన్నట్టు అర్థమైపోయింది. ఓకే, మీరు బయటకు వచ్చిన తర్వాత యాంకర్ శివాని కానీ అండ్ బిందు గారిని కానీ బాగా మోసేస్తున్నట్టు అనిపించట్లేదా మీకు? మోసేస్తున్నట్టు కాదు, దే డిజర్వ్ వాట్ ఎవర్ ఐఎమ్ సెయింగ్, ఇట్స్ ఆల్ దే డిజర్వ్. వాళ్ళు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. మోసేదేముంది, గేమ్ ఆడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ నేను ఫస్ట్ కనెక్ట్ అయింది నా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ గురించి నేను కాకపోతే మా మమ్మీ మాట్లాడలేదు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడరు. నేను కల్లారా చూసి వచ్చినోడి, నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? అంటే వాళ్ళు జెన్యున్గా ఉంటున్నారు అంటారు, మీరు కూడా జెన్యున్గా ఉన్నారు కానీ మీరు వచ్చి బయట ఉన్నారే. వాళ్ళకి మంచిగా ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది, వాళ్ళకి మంచి పిఆర్ అనేది బయట ఉంది, వాళ్ళ ప్రమోషన్స్ మంచిగా అవుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి, వాళ్ళు లోపల ఉన్నారా నేను బయటకు వచ్చాను నాకు లేదు కాబట్టి దట్స్ క్లియర్ విజిబుల్. నేను బయటకు వచ్చేసరికి బిందు 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 అని చెప్పేసి ట్వీట్స్ చూసినాను, శివ 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 అని ట్వీట్స్ చూసినాను. దానికి ముందు నా గురించి ఉన్నాయి లేదు నాకు తెలియదు, ఉండుంటే నా నేను కూడా వచ్చేవాడిని కాదే. ఐమ్ సో హ్యాపీ దట్ బిందు అండ్ శివకి ఎవ్రీవన్ లైక్ ద గేమ్, మా ముగ్గురు ట్రియోని బాగా నచ్చింది అందరికీ, మా ముగ్గురు కాంబినేషన్ నచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో యా ఐమ్ నచ్చింగ్. మోసేస్తున్నాను అంటే నేను జెన్యున్గా చెప్తున్నాను, నాకు ఇప్పుడు బిందుని శివాని మోసేస్తే వాట్ విల్ ఐ గెట్ ఇన్ రిటర్న్? నథింగ్ రైట్? మీకు ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం కదా. అలా అనుకుంటే అఖిల్ అండ్ హర్యానా కూడా నాకు చాలా ఇష్టం, వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా నాకు ఇష్టం. హమీదతో బాగా కనెక్ట్ అయ్యాను హమీద ఫ్రెండ్షిప్, అనిల్తో కనెక్ట్ అయ్యాను అనిల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరి గురించి మాట్లాడో వాళ్ళ గురించి మాట్లాడాలి. అండ్ నన్ను అడుగుతున్నారు ఎవరు టాప్ ఫైవ్ ఉండాలంటే వీళ్ళు డిజర్వీ క్యాండిడేట్స్, వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మోస్తున్నాను, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ నాట్ మోయడం, యా ఐఎమ్ సపోర్టింగ్ మై ఫ్రెండ్స్, ఐఎమ్ టేకింగ్ స్టాండ్ ఫర్ మై ఫ్రెండ్స్. శివ గారు బిందు గారు ఏంటి వాళ్ళిద్దరు ర్యాపు అంటే, శివ గారు ఎందుకో బిందు గారిని లైన్లో పెడుతున్నట్టు మాకు అనిపించింది. లైన్లో పెట్టడం కాదు, వాళ్ళిద్దరిది క్యూట్ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుందంటే, శివ చెప్తే బిందు చేసేస్తుంది, నేను ఆపుతూ ఉండేవాడిని. శివ నాకు ఫ్రూట్స్ కావాలి తీసుకురంటే వెళ్ళిపోద్ది, నాకు హాట్ బ్యాగ్ కావాలంటే చెప్పేసి వెళ్ళిపోద్ది. నేనేమో నువ్వు ఉండు బిందు, నువ్వు తేవడం నువ్వు వెళ్ళి తెచ్చుకోరా, ఆమె తేవడం ఏంది అని చెప్పేసి క్యూట్ క్యూట్గా ఉండి. సమ్హౌ బిందు గాట్ కంఫర్ట్ విత్ మీ అండ్ శివ, షీ గాట్ దట్ కంఫర్ట్, ఆ ఫ్రెండ్లీ కంఫర్ట్ అని వచ్చింది ఆమెకి. మాతో చాలా కామన్ రిజర్వ్డ్ ఉంటుందంట, అంత ఈజీగా మింగిల్ అవ్వదు. షీ గాట్ మింగిల్ అండ్ మేము ముగ్గురమే ఉండేవాళ్ళం, మేము ముగ్గురమే మాట్లాడుకునేవాళ్ళం, చిల్ అయ్యేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం. అండ్ అంటే బిందు గారు ఆల్రెడీ తమిళ్లో బిగ్ బాస్కి వెళ్ళారు కదా, మరి జూనియర్స్లో తీసుకొచ్చి ఎందుకు పెట్టారు బిందు గారు? అది టీమ్ని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను టీమ్ ఏ డెసిషన్ మీద తనని తీసుకొచ్చి ఛాలెంజెస్లో పెట్టారు. ఆఫ్కోర్స్ తెలుగుకి న్యూ కాబట్టి, న్యూ వాళ్ళంతా తెలుగుకి న్యూ కదా, తమిళకు ఉన్నా కూడా తెలుగుకి న్యూ కదా తను. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు మన పాత ఇంటర్వ్యూస్లలో మీరు రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, శ్రవంతి నన్ను ముందుకు నెట్టేసి తన వెనక్క ఉండేది చేయించేది అంటున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, బిందు ఆపేది ఇప్పుడు కాదురా మాట్లాడేది, మనం వేరే టైంలో మాట్లాడదాం అంటున్నారు. ఇప్పుడు మీరు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి శ్రవంతిని నెగిటివ్ చేస్తున్నారు, ఒకవేళ బిందు వల్ల ఎలిమినేట్ అయ్యి ఉంటే తను ఆపడం వల్లే నేను ఆ రోజు ఆ పాయింట్ మాట్లాడలేకపోయాను అనేది మీరు చెప్తారు కదా? ఓకే, నువ్వు ఏ ఇంటర్వ్యూ చూసి మాట్లాడుతున్నావో తెలియదు, యూ టోటలీ గాట్ ద రాంగ్ ఇంటెన్షన్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు చాలా రాంగ్గా అర్థం చేసుకున్నారు దాన్ని. శ్రవంతిని నేను నెగిటివ్ చేయట్లేదు,
సెవెంత్ ఇది జరిగింది నేను చెప్తున్నాను. సెవెంత్ తను పనిష్మెంట్స్ ఇచ్చుంటే గనక ఇంకొకలా ఉండేది శ్రవంతి. శ్రవంతి నాతో ఇప్పించింది ఎందుకని నాకు అర్థం కాల. బయటకు వచ్చి రవితో మాట్లాడినాక నాకు అర్థమైంది, ఓహో ఓకే శ్రవంతి ఇలా చేసింది అని చెప్పేసి రవితో కాన్వర్సేషన్స్ అయినాక. అది ఆఫ్ రికార్డ్ అయింది, ఆన్ రికార్డ్ నేను చెప్పడం జరిగింది. ఓకే, సో శ్రవంతి తను చెప్పుంటే శ్రవంతి బిహేవియర్ బయటకు వచ్చేది. షీ వాంట్ టు బి సైలెంట్, షీ వాంట్ టు బి కామ్. నా దగ్గరికి వచ్చి ఇగో హర్యానా లీడర్షిప్ వేసుకుని వెళ్ళిపోతుంది చూసుకోమని అని చెప్పేది. నేను మనకి లీడర్షిప్ క్వాలిటీస్, మనకి నేను ఫన్నీ ఫన్నీగా పనిష్మెంట్స్ అంటే ఇట్స్ నాట్ ఏ సీరియస్ పనిష్మెంట్. వచ్చి మోడలింగ్ చేయమనేవాడిని, డాన్స్ చేయమనేవాళ్ళం, పాటలు పాడమనేవాళ్ళం, ఎంటర్టైన్ చేయమనేవాళ్ళం, వాటర్ బాటిల్ తీసుకునేవాళ్ళం, ఇట్స్ ఆల్ ఫన్నీ. వాళ్ళు కూడా హర్ట్ అవ్వలేదు. సో వెళ్ళేవాడిని తీసుకొచ్చేవాడిని. నాకు అనిపించింది ఎక్కడో సైలెంట్గా ఆడిందని చెప్పేసి. అండ్ బిందు విషయానికి వస్తే కనుక ఇప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మాట్లాడిన తర్వాత చెప్పింది. షీ నెవర్ స్టాప్డ్ మీ. ఇప్పుడు మాట్లాడుతుంటే ఆగు మాట్లాడదాం లేదు, నేను మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు అవసరం లేకుండేరా ఇప్పుడు మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పేది. అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది కదా ఇప్పుడు మాట్లాడకుండా తర్వాత మాట్లాడేది బాగుండేది కదా. అప్పుడు నాకు తనకి ఏం అర్థమైంది, ఓకే ఎప్పుడు మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచించేస్తుంది. వాట్ ఏ బ్రిలియంట్ గేమర్ అని చెప్పేసి అనిపించింది. యూ గాట్ మై పాయింట్? సో నేను బిందుని పాజిటివ్ చేయడానికి ఇక్కడ మాట్లాడలేదు, శ్రవంతిని నెగిటివ్ చేయడానికి మాట్లాడలేదు. టూ డిఫరెంట్ పీపుల్, టూ డిఫరెంట్ వేస్ ఆఫ్ యూనో గేమ్. ఈ గేమ్ ఈ గేమ్ నాకు ఈ గేమ్ నచ్చింది, ఈ గేమ్ నచ్చలేదు, అనిపించింది ఇది స్ట్రైట్ అనిపించింది. దట్స్ వై నేను ఆ టూ పాయింట్స్ పెట్టినాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.